హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ వీడియోలో మనం పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ అనేది ఎందుకు రావట్లేదు ప్రాబ్లం ఎందుకు అవుతుంది అనేటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ పిఎఫ్ఎంఎస్ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ పిఎఫ్ఎంఎస్ అంటే పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనం ముందుగా పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్లో మనకు ఫార్మర్ కార్నర్ అని కనపడుతుంది దానిలో బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేయాలి మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఏదైనా ఒకదాన్ని ఎంటర్ చేసి గెట్ డేటా పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం పి పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మనకు పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ అనేది రావడం జరుగుతుంది ఈ పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ అనేది కొందరికి త్వరగా అంటే ఒక వారంలోనే పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ అనేది వస్తుంది కొందరికి లేట్ అవ్వడం జరుగుతుంది అంటే వన్ మంత్ పట్టచ్చు కొందరికి సంవత్సరం పట్టిన పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ రానివారు చాలామంది ఉన్నారు మరి ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని చూసినట్లయితే మనం పిఎం కిసాన్ సమ్మాన్నిధికి అప్లై చేసేటప్పుడు సబ్మిట్ చేసేటువంటి డాక్యుమెంట్స్లో మీ పేరు అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ నంబర్ ఆధార్ నంబర్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకోండి అకౌంట్కి సంబంధించినటువంటి ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది తప్పుగా ఉన్నా కూడా ఈ పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ అనేది రాదు ఐఎఫ్ఎస్సి కోడ్ చెక్ చేసుకోండి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోండి ఇక మనం బ్యాంక్ అకౌంట్ అనేది కూడా సేవింగ్ అకౌంట్నే ఇచ్చి ఉండాలి అంటే పిఎం కిసాన్కి మనం సేవింగ్ అకౌంట్ నంబర్ని ఇవ్వాలి లేదా జన్ధన్ అకౌంట్ నెంబర్ని ఇవ్వాలి ఎవరైనా పొరపాటున కరెంట్ అకౌంట్ నంబర్ అనేది పీఎం కిసాన్లో ఇచ్చినట్లయితే మనకు పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ అనేది రాదు ప్రాబ్లం అవుతుంది ఈ విషయాలు అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ అనేది వస్తుంది ఇక్కడ రైతులు ఒక విషయాన్ని గమనించాలి పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ అనేది వచ్చేంత వరకు పిఎం కిసాన్ డబ్బులైతే రావు దీనికి కారణం ఈ పిఎఫ్ఎంఎస్ అంటే పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధిలా పనిచేస్తుంది అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తం కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసేది ఈ పిఎఫ్ఎంఎస్ అంటే మనం సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని నిర్ణయించేది పిఎఫ్ఎంఎస్ కరెక్ట్గా ఉంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిఎం కిసాన్ డబ్బులు అనేవి రావడం జరుగుతుంది ఏ విధమైనటువంటి మిస్టేక్స్ ఉన్నా ఈ డబ్బులు అయితే రావు ఓకే ఫ్రెండ్స్ అయితే మరి మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలి అంటే ఇది మన మొబైల్ ఫోన్ను ఉపయోగించి కూడా కరెక్ట్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ అనేది మన మొబైల్లో ఓపెన్ చేసిన తర్వాత ఫార్మర్ కార్నర్లో మనకు అప్డేషన్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేటువంటి ఆప్షన్ కనబడుతుంది ఈ ఆప్షన్లోకి ఎంటర్ అయ్యి మనం ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు లేదా మనకు మొబైల్లో కొన్నిసార్లు ఈ ఆప్షన్ అనేది పనిచేయదు మీకు దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్లో కూడా ప్రాబ్లం ఏదైనా ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది పిఎఫ్ఎంఎస్ ప్రాబ్లమ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో వీలైనంత మంది ఎక్కువ రైతులకు షేర్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోయినట్లయితే మీ మొబైల్ ఫోన్ను ఉపయోగించి చాలా ఈజీగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలి అనే ఫుల్ డీటెయిల్స్తో వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి మన మొబైల్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలి అనే ఫుల్ డీటెయిల్స్తో వీడియో అనేది ఓపెన్ అవుతుంది కొత్తగా అప్లై చేసేవారు ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వీడియో చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్